రైతు ఒక కౌలు రైతు సార్ మండపేట నియోజకవర్గం కపలేశ్వరపురం మండలం నుంచి వేదురుమూడి గ్రామం నుంచి ఒక కౌలు రైతు నక్క సింహాచలం అన్న పేరుగల కౌలు రైతు తమతో ఇంటరాక్షన్ కి రెడీగా ఒక్క నిమిషం హరి వేరేనా బౌండర్ నా సారీ హరి ప్లీజ్ గో సింహాచలం గోవరేనియలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నమస్కారం అన్నా మాది తూర్పుగోదావరి జిల్లాన కదలేశ్వర మండలం ఎదురుముడి గ్రామం అన్న నా పేరు నక్క సింహాచలం నేను ఎస్సీ కులస్తుని మాల అన్న నేను కౌలు రైతుని అన్న నేను 30 సంవత్సరాల నుంచి 2 ఎకరాల నుంచి కొలు పొలం చేసుకుంటూ నేను గత సంవత్సరం 10 ఎకరాల గత సంవత్సరం నుండి 10 ఎకరాల పొలం కొలు పొలం తీసుకుని చేస్తున్నానన్న నేను అయితే గత నవంబర్ లో అకాల వర్షాల వల్ల మా పంటలు దెబ్బతిన్నాయన్న మాకు ఎంటనే తెలుసుకున్న రైతు భరోసా అధికారులు మండలాధికారులు వచ్చి మా పొలాలన్నీ కూడా పరిశీలించారన్న మా గ్రామంలో అయితే 600 ఎకరాల పంట అన్న మొత్తానికి అంత నాట్లు వేసింది అంతానే మొత్తం అంతా కూడా మా రైతు భరోసా అధికారులు వచ్చి చూసి మాకు పంట నష్టం రాశారన్న అయితే నిన్న నేను రైతు భరోసా కేంద్రానికి వెళ్ళానన్న కేంద్రానికి వెళ్ళి అధికారుల్ని పంట నష్టం రాశారు కదా రాలేదేటని అడిగానన్న అదేటండి నన్ను అడుగుతారు మీ అన్నగారు అప్పుడే లిస్ట్ పెట్టారని చెప్పారన్న అక్కడ నేను వెంటనే ఎలా చూసినప్పటికీ లిస్ట్ ఉందన్న ఆ లిస్ట్ లో నా పేరు నక్క సింహాచలం అని చెప్పి 2 ఎకరాలన్నర నా వరి పంట దెబ్బతిన్నదని చెప్పి ఎకరానికి 6,000 రూపాయలు చెప్పిన 2 ఎకరాలకు కూడా 15,000 పడినట్టు అందులో చూపించిందన్న మా గ్రామం అయితే 600 ఎకరాలు పంట పొలాలన్న అందులో 375 ఎకరాలు దెబ్బతిన్నాయన్న 286 మంది లబ్ధిదారులు ఉన్నారన్న నేను ఎంతో ఆనందపడ్డానన్న ఇట ఎందుచేతంటే అన్న గత నాన్నగారిని చూశానన్న నేను నాన్నగారిని రైతు పక్షపాతిగా చూశానన్న తర్వాత మిమ్మల్ని ఈ రోజు నేను చూస్తున్నానన్న ఎందుచేతంటే గత సంవత్సరంలో కూడా అదే మాదిరిగా చేశారన్న మీరు ఇప్పుడు మీరు ఈ రోజు మాకు వెంటనే పంట నష్టం వేస్తున్నారంటే నేను ఎంతో ఆనందపడుతున్నానన్న ఎందుకంటే అన్న గత ప్రభుత్వాలు అధికారులు వచ్చి చూసి రాసివారన్న రాసినా గానీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చాయన్న అది ఎవరికి తెలిసేది కాదన్న ఇప్పుడైతే మాకు 2 నెలలు కాదు కదా మాకు నెలకు తిరగకుండా 2 నెలలు తిరగని 3 నెలలు వచ్చేసినాయన్న ఎందుకంటే అన్న మాకు ఇప్పుడు దారవ పెట్టుబడి పెట్టుకుంటామన్న మాకు ఎంతో సహాయపడతాయన్న ఈ డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులు మేము పెట్టుబడి పెట్టుకుంటామన్న గత ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు పెట్టుబడా ఎట్లా పెడతామో తెలిసేది కాదన్న అన్న అంతేకాదన్న మాకు రైతు భరోసా కేంద్రాలు మాకు దగ్గరగా ఉన్నాయన్న గతంలో అయితే మేము మండలాలు వెళ్ళేవాళ్ళం అన్న మండలాలు వెళ్ళి పని మానుకుని మండలాల చుట్టూరు తిరగవలసి వచ్చేదన్న మీరు మా గ్రామంలో రైతు భరోసాలు ఏర్పాటు చేసి రైతులకి మాకు అందుబాటులో పెట్టారన్న మేము పనిచేసుకుని వచ్చి రైతు భరోసా దగ్గరికి వెళ్ళి మేము ప్రతి మందు కానీ పిండి కానీ తెచ్చుకునే అవకాశం కల్పించారన్న మీరు అంతేకాదన్న మాకు డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రం కింద మేము గ్రూప్ గా ఏర్పడ్డామన్న ఆ గ్రూప్ కి మేము నాన్నగారు పేరు పెట్టుకున్నామన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నామన్న ఆ గ్రూప్ కి అయితే గ్రూప్ లో మేము 5 సభ్యులు ఉన్నామన్న 5 సభ్యులు కూడా మాకు పవర్ టిల్లర్ ట్రాక్టర్లు తీసుకున్నామన్న మా తూర్పుగోదావరి జిల్లాలో అయితే కిసి ట్రాక్టర్లు అంటామన్న మేము మాకు చిన్న ట్రాక్టర్లు అంటామండి అన్న ఆ చిన్న ట్రాక్టర్లతో మేము దమ్ము చేసుకుంటూ మేము పక్క రైతు కూడా 15 ఎకరాల నుంచి 20 ఎకరాల 30 ఎకరాలు దమ్ము చేస్తున్నామన్న మా కిసి ట్రాక్టర్లకు సబ్సిడీగా మన ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాకు 40% సబ్సిడీ ఇస్తుందన్న మేము 10% మేము కడతామన్న కనుమ 50% బ్యాంకు రుణం ఇస్తుందన్న మేము చేసే దమ్ముతో మేము ఆ డబ్బులతో మేము బ్యాంకు రుణం కట్టుకుంటున్నామన్న మేము చాలా సహాయపడుతున్నామన్న మీరు యంత్రాలు ఇస్తాం వల్ల మేము మాకు ఇక్కడ కూలి పని చేసుకోవడానికి కూలి వాడికి చాలా కష్టం అయిందన్న ఈ కూలివాడికి 700 నుంచి 800 రూపాయలు దాకా ఉన్నదన్న పని చేయాలంటే యంత్రాలు లేకపోతే మేమేం చేయలేమన్న మా కిసి ట్రాక్టర్లు ఇస్తాం వల్ల మేము త్వరలు తీయక్కలేకుండా ట్రాక్టర్తోనే మేము త్వరలు తీసుకుని పట్టి తోలుకునే ఏర్పాటు కూడా చేసుకుంటున్నామన్న మేము అంతేకాదన్న మీరు ఇచ్చే ట్రాక్టర్ వల్ల మేము మన రైతు భరోసా సలహా మండలిలో మేము సలహాలు తీసుకుని మేము పెరేటుకు చేయాలని 2500 నుంచి 2800 వరకు కూడా మేము పక్క రైతు దగ్గర తీసుకుని పక్క రైతుకు కూడా సహాయపడతామన్న మేము గతంలో అయితే మాకు ఎకరాకి 3500 తీసుకునేవారన్న మాకు చాలా పెట్టుబడి ఎక్కువైపోయేదన్న గతంలో అయితే అన్న అంతేకాదన్న మన నేను 2 రోజుల క్రితం పేపర్లో చూశానన్న నేను యూరియా కొరత అని చెప్పేసి యూరియా కొరత ఏంటని చెప్పి నేను రైతు భరోసా కేంద్రానికి వెళ్ళానన్న
రైతు భరోసా కేంద్రానికి చెల్తే నాకు గతంలో 22 టన్నులు వచ్చిందన్న, తర్వాత మళ్ళీ 20 టన్నులు వచ్చిందన్న, మళ్ళీ ఎల్ల అడిగానన్న, ఎల్ల అడిగితే నాకు 3 బస్తాలు రాశారన్న. ఏటన్నా పేపర్లో చూశాను, ఏటి మరి యూరియా లేదన్నారు ఏంటంటే, అప్పుడు ఏటండి మీరు ఇదిగోండి మా దగ్గర ఉంది కదండి 20 టన్నులు యూరియా కూడా గొడవలో చూపెట్టారన్న. అంటే కాదా పేపర్లు కూడా మిమ్మల్ని కూడా మీ ప్రభుత్వాన్ని కూడా తప్పుగా రాస్తున్నారన్న. నేను 2 పేపర్లో చూశానన్న. మీరు ఎందుకేతంటే అన్న, ఇటువంటి సీఎంను కూడా నేను ఏనాడు చూడలేదన్న. ఎందు చేతంటే ఆ ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని చూశానన్న, ఇవాళ తన తనయుని మిమ్మల్ని చూస్తున్నానన్న. నేను అంతేకాదన్న, మాకు నవంబర్లో వచ్చిన పంట నష్టానికి మాకు ధాన్యం అంతా కూడా రంగు మారిపోందన్న. రంగు మారిపోయి మిల్లర్ల దగ్గరికి అట్టుకెళ్తే మాకు తక్కువ కలుగుతారని చెప్పి మీరు ఏర్పాటు చేసిన రైతు భరోసా అధికారులు వెంటనే వచ్చి మా ధాన్యాన్ని చూశారన్న. మీరేమీ భయపడద్దు, మీరు ఎవరు కూడా ధైర్యపడద్దు, మీరు రండి రైతు భరోసా దగ్గరికి రండి, మేము కొనుగోలు చేస్తామని చెప్పన్న. మాకు 82 కేజీలు తీసుకుని 7 కేజీలు ఎక్సెస్కే మాకు 1450 రూపాయలు మాకు మద్దతు ద్వారా కల్పించారన్న. రైతు భరోసా ద్వారా, రైతు భరోసా ద్వారా అంతేకాకుండా సలహా మండలిలో మేము మా అధికారులు కూడా మాకు వ్యవసాయం మీద పెట్టుబడి ఎక్కువకుండా మంచి సలహాలు ఇస్తున్నారన్న. పొలాల్లోకి వెళ్ళి పొలం బళ్ళు పెట్టి శాస్త్రవేత్తలు కూడా మాకు పిండి ఎక్కువకూడదు, మీరు తగ్గించాలి, మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలని కూడా మాకు సూచిస్తున్నారన్న. అంతేకాదన్న, మా కుటుంబంలో మాకు ఎన్నో లబ్ధి జరిగిందన్న. మీరు వచ్చిన తర్వాత ఏంటంటే అన్న, నాకు మీరు నవరత్నాల్లో భాగంగా నా భార్యకి చేయూత కింద 18,750 రూపాయలు సంవత్సరం పన్నీ అన్నా. అంతేకాదన్న, నా భార్య గ్రూప్ లో ఉందన్న, నా కోళ్ళ గ్రూప్ లో ఉంది, ఆసరా కింద ఇద్దరికి కూడా అకౌంట్ లో డబ్బులు పన్నీ అన్నా. అంతేకాదన్న, నా మనవడ స్కూల్లో చదువుతున్నాడు అన్న, నా మనవడికి 15,000 అకౌంట్ లో పన్నీ అన్నా. అంతేకాదన్న, నాకు తల్లి ఉందన్న, నా తల్లికి 2,500 రూపాయలు నాకు పెన్షన్ వస్తుందన్న. అన్నా, మీ వల్ల సంవత్సరానికి నా కుటుంబం 100,000 రూపాయలు వేలు పొందుతున్నానన్న. మేము ఎకరం పొలం చేస్తే సంవత్సరం కష్టపడితే మాకు 10,000 రాదన్న. మీరు మేము పొలం కన్నా ఇవాళ మీరు వచ్చిన కాడి నుంచి కూడా నాకు సంవత్సరానికి 100,000 రూపాయలు ఆదాయం ఇస్తున్నారన్న. మీరు అన్నా ఇంతే కాదన్న, మీరు ఎంతో మందికి రాష్ట్రంలో అందరికీ కూడా మేలు చేస్తున్నారన్న. మీరు ఇంకో విషయం చెప్తూ మర్చిపోనన్న, మీకు నేను చెప్తున్నాను, నా కొడుకు చేలో పిండి జల్లుతూ పడిపోడన్న, నా దగ్గర రూపాయి లేదన్న, నేను దళితుండన్న, నేను కూలి పని చేసుకున్నాన్న, నేను నా కొడుకు పడిపోడన్న, వెళ్ళి ఏడ్చానన్న, ఏడ్చా నా దగ్గర రూపాయి లేదన్నా, రూపాయి లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళానన్న, నీ కొడుకు 300,000 అవుతుంది అన్నారన్న, అయినా నేను చెప్పలేమన్నారన్న. నాన్నగారు పెట్టిన ఆరోగ్య శ్రీ వల్ల నా కొడుకు ఇవాళ మళ్ళీ బతికి ఇవాళ మళ్ళీ నా కొడుకు పని చేసుకుంటున్నాడన్న. మీ వల్ల, నాన్నగారి వల్ల మేము ఎంతో మేలు పొందామన్నా అన్న. అంతేకాదన్న, మీరు గతంలో అయితే మేము పిండి కొట్ల కాడికి వెళ్ళి పిండి తెచ్చుకుంటే వడ్డీల మీద వడ్డీలు పిండి మేము ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళమన్నా. నేను కూలి పని చేసుకుని ఉన్నానా, నాకు సెంటు భూమి లేదన్నా, నేను 2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా కౌలు కృషి చేసుకుంటున్నానన్నా. అంతేకాదన్న, నాన్నగారు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల నా కొడుకు ఇవాళ ఇంజనీర్ చదువుతున్నాడన్న. పేదోడు ఇంజనీర్ చదువుతుంటే ఎవడన్నా చదువుతాడన్న. ఇవాళ జగనన్న వల్ల నా కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడన్న. అంతేకాదన్న, నా కూతురు డిగ్రీ కూడా పీజీ రీప్లేస్మెంట్ వల్ల నా కూతురు డిగ్రీ కూడా చదివిందన్న. ఇన్ని పథకాలు నా ఒకే ఇంట్లో ఇచ్చినందుకు మా కుటుంబం అంతా మేము జీతాంతం కూడా మీకు రుణపడి ఉంటామన్న. అంతేకాదన్న, మీరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దళారీ వ్యవస్థ లేకుండా మీరు పెట్టిన పథకాలన్నీ కూడా నేరుగా మీ అకౌంట్లో వేసే మీరు విధానం కూడా మీరే చేస్తున్నారన్న. ఎందుకంటే దళారీ వ్యవస్థ అయితే వాళ్ళు 1,000 రూపాయలు 2,000 తీసేసుకుని లంచాలు తీసుకుని పనిచేసేవారన్న. ఇవాళ అవినీతి లేని రాజ్యం కింద చేస్తున్నావన్న. నువ్వు వచ్చిన 3 సంవత్సరాల్లోనే ఇవాళ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లారంటే అలా తీసుకెళ్లారన్న. అన్న, మీరు వచ్చిన కాడి నుంచి కరోనా ఇంత కష్టకాలంలో ఉంది, ఎంత కష్టమైన కాలంలో ఉన్నా మీరు ఏ పథకాన్ని కూడా మానకుండా మీరు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారన్న. మీరు అంతేకాదన్న, మీరు ఇదే కాదు, మీరు నా కొడుక్కి జగనన్న కాలనీ అని చెప్పి నాకు 3 సెంటిన్నర ఇళ్ల స్థలం ఇచ్చారన్న, ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నారన్న. ఈ రోజుల్లో 65,000 ఎకరం ఉందన్న మా గ్రామంలో. అలాంటిది మీరు రాష్ట్రం మీద 30 లక్షల ఇల్లు, మీరు 30 లక్షల కుటుంబాల్లో గుండెల్లో ఉన్నారన్న. మీరు ఇల్లులు ఇచ్చి, ఇల్లులే కాదు, మీరు గతంలో అయితే పెన్షన్ ఇవ్వాలంటే మీరు
ఎవడన్నా చనిపోతేనే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదన్నా. మా నాన్నగారు పెన్షన్ చూడకుండానే చనిపోయాడు అన్నా. ఎందుకంటే ఎవడన్నా చనిపోతేనే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదన్నా. ఈ ఏళ మన 60 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తి కూడా మనం నెల తీరకుండా ఎలా మన ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందన్నా. అంతేకాదన్నా మీరు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దగ్గర చేశారన్నా. అంతేకాదన్నా నిరుద్యోగుల్ని మీరు రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి కల్పించారన్నా మీరు. అంతేకాదన్నా మనిషి కష్ట చాలా ఇబ్బందిలో ఉన్నాడని చెప్పి ఖాళీ లేదని చెప్పి మీరు ఆలోచించి మీరు మీ కోటలను కూడా మాకు బియ్యాన్ని కూడా మా ఇంటికి పంపుతున్నారన్నా మీరు. అంటే ఇటువంటి ప్రభుత్వాలనే ఏనాడు చూడలేదన్నా. నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నానన్నా ముఖ్యమంత్రిని. ఇలాంటి ముఖ్యమంత్రిని కూడా నేను ఈనాడు చూడలేదన్నా. అన్నా మీరు ఎల్లప్పుడూ కూడా మీరు నేను కాదన్నా. నా పిల్లలు కూడా వచ్చి మీరు మా పిల్లల దగ్గర కూడా మీరే ముఖ్యమంత్రిగా ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండి మీరు నాకు నేను మీ దగ్గరికి రావాలంటే ఎవరు రానివ్వరు. ఏం చేద్దంటే నేను ఆల్రెడీ కడప వచ్చినప్పుడు మీరు సచివాలయం ఓపెనింగ్ వచ్చినప్పుడు నేను కడప వచ్చాను మీతో కలిసి నా మనసారా మాట్లాడదామని చెప్పి. సెక్యూరిటీ వారు ఎవరు కూడా నా దగ్గరికి రానివ్వలేదు. అలాగే మొన్న మీరు పీ గన్నవరం వచ్చినప్పుడు కూడా అక్కడికి వచ్చానన్నా. ఎందుచేతంటే అన్నా నేను మీకు కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చానన్నా. మీకు నారు మీరు నాకు ఎప్పుడైనా సరే మీరు ఎక్కడికైనా సరే వచ్చినప్పుడైనా సరే అన్నా నాకు 10 నిమిషాలు మాట్లాడే భాగ్యం కల్పించన్నా. నేను కోరుకునేది అది ఒకటే అన్నా. నేను మిమ్మల్ని నేను ఇంకా ఏమీ కోరుకుంటలేదన్నా. ఎందుకంటే మీరు వరాల మీద మేము అడగక్కలేదన్నా. మిమ్మల్ని మీరే ఇచ్చేస్తారన్న వరాలన్నీ కూడానే మేము అడగకుండానే మీరు పెడుతున్నారన్నా. నాన్నగారు కూడా అడగకుండానే పెట్టారన్నా. గతంలో కూడా అనివారు రైతులు తీగలు బట్టల మీద ఆరేసుకోవాలనివారన్నా. అన్నా నాన్నగారు వచ్చిన తర్వాత 9 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చారన్నా. మీరు కూడా రైతు వెళ్ళి రాత్రులు వెళ్లకుండా మీరు పగటలు వెళ్ళి మీరు కరెంట్ ఇచ్చేలాగా మీరు 9 గంటలు మీరు కరెంట్ ఇస్తున్నారన్నా. ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడన్నా చూడటమంటారన్నా. మేము చూడలేమన్నా. ఏం చేద్దంటే అన్నా చిరకాలం మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానన్నా. అన్నా నాది ఒక్క చిన్న మనవన్నా. మీరు ఎంత నీ చేస్తున్నారన్నా. మాకు డ్రైనేజీ వ్యవస్థ ఉందన్నా. డ్రైనేజీ వ్యవస్థలో మాకు డ్రైనేజీ వ్యవస్థ వల్ల పంటలు మునిగిపోతున్నాయి అకాల వర్షాల వల్ల. ఆ డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడిందో మనకి వర్షాల వల్ల పంటలు పోవన్నా. మీరు ఇంత పెట్టకలొద్దన్నా. ఈ పంట నష్టం వల్ల మీరు అవి బాగు చేయించవచ్చు అన్న. ఎందుకంటే గురపడెక్క మూలిసేసి ఉందన్నా. మ్యాట్లేసేసి ఉందన్నా. ఈ ఎప్పుడైతే ఈ బాగు చేశారో మాకు చాలా ఇదిగా ఉంటుందన్నా. అన్నా ఒక కోరికన్నా నాన్నగారు కోరికన్నా పోలవరం ప్రాజెక్ట్ అన్నా. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 100,000 ఎకరాలు పండుతుందన్నా. అన్నా ఆయన కోరిక మీ ద్వారా నెరవేర్చాలన్నా. అన్నా మీరు ఇలాంటి ముఖ్యమంత్రులే నేను ఏనాడు చూడలేదన్నా. అన్నా మీరు నేను మీలో కలవకపోయినా నాకు మిమ్మల్ని ఇంతే కాదన్నా. ఒక్క విషయం మర్చిపోయినా. నేను కౌలు రైతుని కాదన్నా. కౌలు రైతుని రైతు నా కౌలు కోట ఇవ్వడానికి ఇష్టపడలేదన్నా. ఇష్టపడకపోతే మీరు ఏం ఆలోచన చేశారో నాకు తెలియదన్నా. ఆ రైతుకి అకౌంట్లో మీరు 13,500 వేశారన్నా. అప్పుడు ఆ రైతు కరిగాడన్నా. రైతుకి ఎప్పుడైతే వేశారో నాకు కౌలు కోట ఇచ్చాడన్నా. నాకు కూడా 13,500 వేశారన్నా మీరు. అంటే మీరు రైతుకు మేలు చేశారన్నా, ఇక్కడ కౌలుదారుడికి మేలు చేశారన్నా. ఇటువంటి ముఖ్యమంత్రిని నేను అలా మళ్ళీ చూస్తానంటారన్నా. అన్నా 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 మీరు ఎప్పుడూ కూడా రైతు పక్షపాత అన్న. మీరు నాన్నగారు ఎలాగైతే పక్షపాతో మీరు కూడా పక్షపాత అన్న. నాన్నగారు అందరు గుండుల్లో ఎలా ఉన్నారన్న, మీరు కూడా ఈ గుండుల్లో ఉన్నారన్న. అన్నా మీరు నాకు నేను రాకపోయినా మీరు నాకు అక్కడ మీ సెక్యూరిటీ నాకు ఏమి లోపలికి వెళ్ళినాక ఇవ్వకపోయినా మీరు నాతో మాట్లాడినాక ఈ అంతమంది ముందు ఈ మినిస్టర్ గారి ముందు ఈ కలెక్టర్ గారి ముందు ఒక దళితుడికి ఒక కౌలు రైతుకి ఈ అవకాశం ఇచ్చినందుకుగా నా అన్న మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను అన్న. జిల్లాకి వచ్చినప్పుడు పిలుచుకొని వచ్చే కార్యక్రమం చూడండి ఒకసారి సార్. ఈసారి జిల్లా విజిట్లో పెట్టాలి. థ్యాంక్ యూ నరసింహన్న.